Hi friends, welcome to my channel Daily Homemade Specials. Today recipe chicken fry. Intlone enta easy ga restaurant style lo chicken fry ni ela chesukovalo chupistanu chudandi. Mundaga chicken no rendu saarlu shubhranga kadigi pakkana unchukovali. Nillu lekunda vampesukovali. Ippudu ee chicken mattanni marinate chesukovali. Andukosam mundaga 1 teaspoon pasupuni vesukovali. తర్వాత ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని వేసుకోవాలి. తర్వాత ఒక హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా పౌడర్ని వేసుకోవాలి. తర్వాత ఒక పావు టీ స్పూన్ జీలకర్ర పౌడర్ని వేసుకోవాలి. తర్వాత 2 టేబుల్ స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ కల్లుప్పుని వేసుకోవాలి. కల్లుప్పుని వేసుకోవడం వల్ల ఫ్రై అనేది చాలా బాగుంటుంది. తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకోవాలి. తర్వాత 1/2 టేబుల్ స్పూన్ కారంను వేసుకుని చికెన్ మొత్తాన్ని కలుపుకోవాలి. ఇలా మసాలా మొత్తాన్ని చికెన్కు పట్టించిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ పెరుగును వేసుకోవాలి. తర్వాత 1/2 టీ స్పూన్ నిమ్మరసంను వేసుకోవాలి. వీటన్నిటిని మసాలాలన్నిటిలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న చికెన్ మొత్తాన్ని 1/2 అవర్ పాటు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి. ఇలా మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవడం వల్ల మసాలా అనేది ముక్కకు బాగా పడుతుంది. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టి ఆయిల్ హీట్ అయిన తర్వాత చికెన్ ముక్కలను వేసుకోవాలి. ఇలా చికెన్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుని లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ఉడికించుకోవడం వల్ల చికెన్లో ఉన్న వాటర్ మొత్తం సపరేట్ అయ్యి చికెన్ అనేది బాగా ఫ్రై అవుతుంది. ఇలా వాటర్ సపరేట్ అయిన తర్వాత మూత తీసి లో టు మీడియం ఫ్లేమ్లో 1-10 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. ఇలా చికెన్ని ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకోవడం వల్ల ఫ్రై చేసేటప్పుడు అడుగు అంటుకోకుండా ఉంటుంది. ఇలా చికెన్ మొత్తాన్ని ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా వచ్చిన తర్వాత ఇందులోకి 1-2-3 పచ్చిమిర్చిలను సన్నగా కట్ చేసి వేసుకోవాలి. తర్వాత 1 చిన్న ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకుని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ పచ్చిమిర్చి బాగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ కారాన్ని వేసుకున్నాను. చికెన్ని మ్యాగ్నేట్ చేసేటప్పుడు కొద్దిగానే వేసుకున్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం కారాన్ని వేసుకున్నాను. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. మొత్తం ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా సన్నగా కట్ చేసిన కొత్తిమీరను వేసుకోవాలి. అంతే, ఎంతో టేస్టీ అండ్ ఈజీ చికెన్ ఫ్రై రెడీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. Thanks for watching.